రాక్షసుడు మూవీ మంచి హిట్ అవడంతో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ లేటెస్ట్గా చేసిన సినిమా అల్లుడు అదోస్. సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో అతనే ప్రొడ్యూసర్గా వచ్చిన సినిమా ఇది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా చోటాకే నాయుడు అద్భుతమైన సినిమాటోగ్రఫీ, తిమ్మరాజు ఎడిటింగ్, సినిమా అద్భుతంగా కుదిరింది. సో హీరోగా ఎంతో అద్భుతమైనటువంటి విజయపదంలో ఉన్నా సరైన హిట్ అయితే బెల్లంకొండ శ్రీనివాస్కి పడలేదు. సో మరి పండుగ రోజున విడుదలైంది అల్లుడు అదుస్. మరి సంక్రాంతికి వచ్చిన ఈ అల్లుడు అదరగొట్టాడా అంటే పాత చింతకాయ పచ్చడే కొత్త ఫ్లేవర్లో అందించినట్టు అనిపించింది అంటున్నారు. ఎందుకంటే ఇందులో ఆల్రెడీ ఎన్నో సినిమాలు చూసిన ఫ్లేవర్ కనిపిస్తాయి, కానీ స్క్రీన్ ప్లేతో అలాగే బెల్లంకొండ చేసిన యాక్టింగ్ వల్ల కొంచెం డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. అను ఇమ్మాన్యుయల్ ఇందులో కాస్త గెస్ట్ రోల్లో నటించిన కాస్త మనకు ప్లస్గానే అనిపించింది అని చెప్పచ్చు. సో అను ఇమ్మాన్యుయల్తో పాటు నభా నటేష్ ఇందులో హీరోయిన్గా నటించారు. లేటెస్ట్గా వచ్చిన బిగ్ బాస్ భామ ఇందులో స్పెషల్ సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. సో రెగ్యులర్ పాయింట్తో కూడుకున్న రెగ్యులర్ కథతో వచ్చిన ఈ సినిమాలో ఫేక్ ఎమోషన్స్, సిల్లీ కామెడీ ఎక్కువైందా, కాకపోతే కాస్త టేకింగ్ విషయంలో బాగానే ఉంది అని చెప్పచ్చు. మ్యూజిక్ డైరెక్టర్ దేవి అందించిన రీరికార్డింగ్ సినిమాని ఒక రేంజ్కి తీసుకెళ్ళింది. సౌండ్ పాటలోని కొన్ని బీట్స్ చాలా బాగున్నాయని చెప్పచ్చు. ముఖ్యంగా ఫైట్స్ అయితే చాలా బాగున్నాయి. మొత్తానికి ఈరోజు వచ్చినటువంటి ఈ సినిమా రెగ్యులర్ పాయింట్లో వచ్చిన కాస్త ఎంటర్టైన్మెంట్ మిస్ అయ్యింది అని ఫీల్ అయ్యే ప్రేక్షకులకి మాత్రం ఖచ్చితంగా ఈ సినిమా మంచి కిక్నే ఇస్తుంది అంటున్నారు. కాబట్టి అల్లుడు నిజంగానే అదరగొట్టేశారంటున్నారు. కాబట్టి అల్లుడు అదోస్ మొదటి రోజు కలెక్షన్స్ని గమనించినట్లయితే నైజాం 1.4 కోట్లు, సీడెడ్ 1.12 కోట్లు, యూఏ 80 లక్షలు, ఈస్ట్ 45.2 లక్షలు, వెస్ట్ 55 లక్షలు, గుంటూరు 61 లక్షలు, కృష్ణా 36 లక్షలు, నెల్లూరు 27 లక్షలు, ఏపీ తెలంగాణ మొత్తం 5.1 కోటి. మొత్తం చూసినట్లయితే గ్రాస్ 8.4 కోట్లు వసూలు చేసింది అని చెప్పచ్చు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.